ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. హిందువులలో ప్రతి ఒక్కరికి కూడా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించాలనే ఆశ ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించి వస్తారు. మరి ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇక విషయంలోకి వెళదాం. 12 జ్యోతిర్లింగాల్ని చూసినా, తాకినా, పూజించినా, తలచినా చాలు, మానవులందరూ కూడా ఇహపర సుఖాల్ని పొందుతారు అని చెప్తారు. జ్యోతిస్వరూపుడైన మహేశ్వరుడు ఈ పవిత్ర భారతావనిలో 12 చోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని 4 దిక్కులలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. సముద్రపు ఒడ్డున 2 ఉన్నాయి. అవేంటంటే బంగాళాఖాత తీరంలో ఉన్న రామేశ్వరలింగం, అరేబియా సముద్ర తీరాన సోమనాథ లింగం. ఇక పర్వత శిఖరాల విషయానికి వస్తే 4 జ్యోతిర్లింగ క్షేత్రాలున్నాయి. శ్రీశైలంలో మల్లికార్జునుడు, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరు పర్వతాలపై వైద్యనాథ లింగం. ఇక మైదాన ప్రదేశాలలో చూస్తే 3 జ్యోతిర్లింగ క్షేత్రాలున్నాయి. అవేంటంటే ద్వారకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్దేమో కృష్ణేశ్వరలింగం, ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వరలింగం. ఇక నదుల ఒడ్డున విషయానికి వస్తే 3 జ్యోతిర్లింగ క్షేత్రాలున్నాయి. గోదావరి తీరాన త్రయంబకేశ్వరలింగం, నర్మదా తీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు. ఇలా మొత్తం 12 జ్యోతిర్లింగ రూపాలలో ఉన్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులుగా చెప్తారు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. ఇక 13వ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగం అని చెప్తారు. బ్రహ్మ, మాయ, జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, ఈ 12 తత్వాలే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలోనే ఉన్నాయి. ఇక ఖాట్మాండ్లోని పశుపతినాథలింగం ఈ 12 జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది అని చెప్తారు. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించిన, స్పృశించిన, కనీసం తలచినా చాలు, అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయని పండితులు చెప్తారు. 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకోలేని వారు కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పండితుల మాట. మరి ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌరాష్ట్ర దేశంలో చంద్ర నిర్మితమైన ఆయన పేరుతోనే అలరారుతూ ఉన్న కుండల్లో స్నానం చేసి అక్కడ ఉన్న సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో వారు రోగ విముక్తులై ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారట. ఇక 2, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున నామంతో వెలసిన శివుని జ్యోతిర్లింగ ఆరాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి సద్య శుభాలేర్పడి అనంతరం మోక్షపదం కలుగుతుంది. 3, ఉజ్జయిని మహాకాల నామకమైన జ్యోతిర్లింగార్చన వలన భయరాహిత్యం, విద్యా పాఠవం, భోగభాగ్యాలు సమకూరి అన్నింటా కూడా విజయం లభిస్తుంది. 4, అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వరాది సార్థక నామధేయాలతో ఓంకారేశ్వరంలో వెలిసిన శివుని జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కూడా కృతార్థత లభిస్తుందని చెప్తారు. 5, శ్రీహరి యొక్క 2 అంశాలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్ పర్వతం మీదుండి
కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. ఇక్కడి రేతహకుండంలోని నీళ్లతో 3 సార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని పండితులు చెప్తారు. 6. ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లింగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడయ్యున్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అనేక విధాల భయాలు అంతరించి శత్రుజయం కలుగుతుంది. అంతేకాదు అకాల మృత్యువులు కూడా తప్పిపోతాయి. ఇక 7. సర్వ ప్రపంచం చేత సేవించబడుతున్న విశ్వేశ్వరలింగం వారణాసిలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శనమాత్రం చేతనే సమస్తమైన కర్మబంధాల నుంచి విముక్తులవుతారు. ఇక్కడ కొన్నాళ్ళు అంటే కాశీ పట్టణంలో నివసించిన లేదా కాలవశాన ఇక్కడే మరణించిన వాళ్ళు కూడా మోక్షాన్నే పొందుతారని చెప్తారు. 8. మహారాష్ట్ర నాసిక్లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. ఈ లింగారాధన వలన అన్ని కోరికలు తీరుతాయి, అపవాదులుంటే నశిస్తాయని చెప్తారు. 9. చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భక్తిభుక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు కూడా హరించబడతాయని చెప్తారు. ఇక 10. నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగార్చన చేయటం వలన కనీసం దర్శించుకున్నా చాలు, సమస్తమైన భవభయాలే కాకుండా మహాపాతక ఉపపాతకాలు కూడా నశించిపోతాయి. 11. శ్రీరాముని కోరిక మేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలసిన శివుడు రామేశ్వరుడు అనే పేరుతో విరాజుల్లుతూ వస్తున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడి అంటే రామేశ్వరంలోని లింగానికి అభిషేకం చేసిన వారు జీవన్ముక్తులవుతారని చెప్తారు. ఇక 12. ఘృష్ణేశ్వరుడు. శివాలయం అనే కొలనులు భక్త రక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తులకు ఇహపర భోగాలను అందజేస్తుందని చెప్తారు. తెలుసుకున్నారు కదా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి విన్న, చదివిన, దర్శించిన, స్పృశించినా కూడా ఈ ఫలితాలన్నీ కూడా కలుగుతాయని చెప్తారు. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.